డిపార్ట్మెంటల్ టెస్ట్ పేపర్ కోడ్ నూట నలభై ఒక్కలో పెన్షన్కు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి వాటి గురించి కొన్ని బిట్లు వీటిలోని పెన్షన్ లెక్కించే సూత్రాల నుండి ఖచ్చితంగా ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఒకటి పింఛను లెక్కించే సూత్రం సమాధానం చివరి మూల వేతనం ఏక్స్ ఏన్ అరవై ఆరు రెండు సూపరాన్యేషన్ పెన్షన్ ఇచ్చే రూల్ నంబర్ సమాధానం రూల్ ముప్పై మూడు మూడు కుటుంబ పింఛన్ మంజూరు చేసే రూల్ సమాధానం యాభై రెండు నాలుగు ఇమ్మాలిడేషన్ పెన్షన్ అనగా సమాధానం మెడికల్ సర్టిఫికేట్ ద్వారా పదవీ విరమణ పొందినప్పుడు వచ్చే పెన్షన్లు ఐదు యాంటిసిపేటరీ పెన్షన్ అనగా సమాధానం పెన్షన్ సకాలంలో మంజరు కాకపోయినట్లయితే చెల్లించే పెన్షన్ సమాధానం డెత్కా రిటైర్మెంట్ గ్రాట్యుటీ ఏడు గ్రాట్యుటీ లెక్కించే విధానం సమాధానం చివరి మూల వేతనం కరువు భద్యం ఏక్స్ ఒకటి బె నాలుగు ఏక్స్ మొత్తం సర్వీస్ అర్ధ సంవత్సర యూనిట్లలో ఎనిమిది రిటైర్ గ్రాట్యూటీని చెల్లించే పింఛన్ రూల్ సమాధానం పెన్షన్ లెక్కింపునకు వేటేజీ సమాధానం ఐదు సంవత్సరాలు పది పింఛను అమ్ముకోవడానికి వీలుండే భాగం సమాధానం నలభై శాతం పదకొండు కమ్యూటేషన్ లెక్కింపుకు సూత్రం సమాధానం చివరి మూల వేతనం ఏక్స్ నలభై శాతం ఏక్స్ ఒకటి రూపాయి కమ్యూటేషన్ విలువ పన్నెండు ప్రొవిజన్ పెన్షన్ చెల్లించాలని తెలిపే రూల్ యాభై రెండు పదమూడు ఒక ఉద్యోగి సర్వీసులో మరణించిన వారి ఆధారితులకు వచ్చే ఆర్థిక లాభాలు సమాధానం కుటుంబ పెన్షన్ మరియు గ్రాటిటీ పద్నాలుగు ఒక పెంచదారుడు పెన్షన్ ఆర్థిక లాభాలు పొందకుండానే మరణించినచో కమ్యూటేషన్ సమాధానం చెల్లించరు పదిహేను ఒక రిటైర్ ఉద్యోగి పెన్షన్ తీసుకోకుండా మరణించిన నామినేషన్ ధృవీకరణ లేనిచో డీసీఆజీ ఎవరికీ చెల్లిస్తారు సమాధానం కుటుంబ సభ్యులకు సమాన వాటాల్లో ఒకవేళ వారు లేనిచో కుమార్తెలు తల్లి తండ్రి పద్దెనిమిది ఏళ్లలోపు సోదరులకు సమానంగా చెల్లిస్తారు పదహారు కాంట్రిబ్యూషనరీ పెన్షన్ పథకం ప్రారంభం సమాధానం సెప్టెంబర్ ఒకటి నువ్వేల నాలుగు నుండి పదిహేడు కాంట్రిబ్యూషనరీ పెన్షన్కు గాను జీతం నుండి పొదుపు చేయు మొత్తం సమాధానం బేసిక్ పే కరువు భత్యం ఏక్స్ పది శాతం పద్దెనిమిది ఒక ఉద్యోగి కాంట్రిబ్యూషనరీ పెన్షన్లో పదవి విరమణ చెందినప్పుడు చెల్లించే పొదుపులో భాగం సమాధానం నలభై శాతం పంతొమ్మిది కాంట్రిబ్యూషనరీ పెన్షన్ విధానంలో పి అనగా సమాధానం పర్మినెంట్ రిటైర్ అకౌంట్ నెంబర్ పింఛను నిబంధనలు ప్రకారం గరిష్ట పింఛన్ సమాధానం మూల వేతనంలో సగం ఇమ్మాలిడ్ పెన్షన్ ఎవరికి మంజూరు చేస్తారు సమాధానం మెడికల్ సర్టిఫికెట్తో ఉద్యోగానికి అన్పిట్ అయిన ఉద్యోగికి ఈ రెండు పింఛన్ రూల్ నెంబర్ పదహారు ప్రకారం సమాధానం అప్రెంటిస్ సర్వీస్ కాలానికి పింఛన్ లెక్కింపబడదు పింఛన్ రూల్ నెంబర్ ప్రకారం సమాధానం పూర్వపు ఉద్యోగం సర్వీస్ కూడా పెన్షన్కు లెక్కింపబడును ఇరవై నాలుగు కుటుంబ పెన్షన్ను వారసత్వ పిల్లలకు ఏ వయస్సు వరకు మంజూరు చేస్తారు సమాధానం ఇరవైఐదు సంవత్సరాల వరకు ఐదు ఒక ఉద్యోగి డిసిప్లినరీ కేసు పెండింగ్లో ఉండగా మరణించినట్లయితే సమాధానం కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది ఉద్యోగం మరణించినట్లయితే మినిమం డెత్ రిలీఫ్ సమాధానం వేలు రూపాయలు సాధారణ ఫ్యామిలీ పెన్షన్ మూల వేతనం ఏక్స్ ముప్పై ఒక వంద ఎన్హాన్సెడ్ పెన్షన్ మూలవేతనం రెండు